స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రాజకీయంగా రణరంగంగా మారిన పరకాల నియోజకవర్గం, మున్సిపాలిటీలో వీగిన అవిశ్వాసం, ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డికి చుక్కెదురు. ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ జమ్మెల వివాహ వేడుకల్లో చీరలు పంపిణీ చేసిన నాయకులు. సాయంపేట మండలం పెద్దతోడ భాగంలో రోడ్డుపై నాటు వేసిన మహిళలు, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి నాయకత్వంలో నాటు వేసిన మహిళలు. రేగొండ మండలం రామన్నగూడెం తాండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. డాంబర్ ప్లాంట్ బాధితులు సీరియస్, యశోద ఆసుపత్రిలో కోమాలో ఉన్న బాధితులు, మంచిర్యాల హాస్పిటల్లో శిక్ష పొందుతున్న మరో బాధితుడు, పరారులో ఉన్న డాంబర్ ప్లాంట్ యాజమాని. రెబ్బెన మండలంలో చాకలి మంగళి కులస్థలం గ్రామ బహిష్కరణ, కొండపల్లి గ్రామస్తులు. కాశీపేట గనిపై మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం. కార్మికులకు బొగ్గు నాణ్యత ఉత్పత్తి ఉత్పాదకతను తెలియజేయడానికి మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ జీఎం రాఘవులు. సివి రామన్ డిగ్రీ కళాశాలలో షీటీమ్ సమావేశం. మహిళా భద్రత కోసమే షీటీమ్లు. ఏసీపీ ఘోష్ బాబా. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధిని అరికట్టాలి అంటూ వైద్య సిబ్బంది ర్యాలీ. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెతో గ్రామాల్లో నీళ్లు రాక జాతీయ రహదారిపై రాస్తారోకు చేసిన ప్రజలు. ఉద్యమాల పురుటిగడ్డలో అధికార పార్టీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో మారుతున్న సమీకరణ వల్ల చేదు అనుభవాన్ని ఎదుర్కొంటూనే మరోవైపు పరికాల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో ఎమ్మెల్యేకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చర్చ ప్రధానంగా నియోజకవర్గంలో జరుగుతుంది. అసలు అవిశ్వాసం ఏంటి, ఎందుకు ఎదురు దెబ్బలేంటో వీక్షించండి. వివరాల్లోకి వెళితే వరంగల్ పరికాల మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ కార్పొరేటర్లో అవిశ్వాసం ప్రకటించారు. 20 రోజుల క్రితం కలెక్టర్ హరిత టీఆర్ఎస్కు కౌన్సిలర్లకి అవిశ్వాస నోటీసులు అందజేశారు. అప్పటి నుంచి క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎలాగైనా ఈ అవిశ్వాసాన్ని నెగ్గి ఇప్పుడున్న చైర్మన్, వైస్ చైర్మన్ గద్దెదించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసింది. చివరకు అధికార పార్టీకి భంగపాటు తప్పలేదు. అవిశ్వాసం ఇగిపోవడంతో అధికార పార్టీ పంతం నెగ్గలేదు. దీంతో చైర్మన్ రాజభద్రయ్య పదవికి టీఆర్ఎస్ తెచ్చిన ముప్పు తప్పింది. స్వతంత్రంగా అభ్యర్థిగా గెలిచిన టీఆర్ఎస్లో చేరి చైర్మన్ అయిన రాజభద్రయ్య పదవికి టీఆర్ఎస్ తెచ్చిన ముప్పు తప్పింది. స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్లో చైర్మన్ అయిన రాజభద్రయ్య తనదంత కాలంలో తన పదవికి టీఆర్ఎస్లో ఉంటే ముప్పు వస్తుందని తెలుసుకొని కాంగ్రెస్లో చేరడం ద్వారా తిరిగి తన పదవిని చేజారడం కాపాడుకోవడం జరిగిందంటూ రాజకీయ చాణిక్యుడని పలువురు అంటున్నారు. ఇలా ఉండగా పరకాల నగర పంచాయతీకి 2014 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 8 కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి 7, బీజేపీకి 2, బీఎస్పీకి 1 ఇండిపెండెంట్గా 2 గెలిచారు. అయితే హంగు రావడంతో ఇండిపెండెంట్గా గెలిచిన రాజభద్రయ్య ఊహాత్మకంగా వ్యవహరించి టీఆర్ఎస్లో చేరి చైర్మన్ పదవిని అందుకున్నారు. అప్పుడు ఆయన బీజేపీ, బీఎస్పీ సభ్యులతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థిని కూడా మద్దతిచ్చారు. అయితే కానీ సాఫీగా ఇన్ని సంవత్సరాలు జరిగిన తరుణంలో రాజభద్రయ్య మీద టీఆర్ఎస్కు ఆగ్రహం వచ్చింది. ఆయన పార్టీ మాటు లెక్క చేయకుండా ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. దీంతో ఎలాగైనా రాజభద్రయ్యను కుర్చీలోంచి దింపాలని టీఆర్ఎస్ భావిస్తుంది. అతని కోసం టీఆర్ఎస్ చేస్తున్న వేళ రాజభద్రయ్య నుంచి మంచి ప్లాన్ వేశారు. ఈ తతంగాన్ని కనిపెట్టిన రాజభద్రయ్య ఈ నెల 5వ తేదీన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీర్చం పుచ్చుకున్నారు. ఈ పరిణామం టీఆర్ఎస్కు పుండి మీద కారం చల్లినట్లయింది. దీంతో వెంటనే కలెక్టర్కు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. ఇక అవిశ్వాసం గెలవాల్సిన బాధ్యత స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి భుజం పైన పడింది. ఆయన కసరత్తు చేసి అవిశ్వాసాన్ని తగ్గించేందుకు కసరత్తు చేశారు. కానీ క్యాంపు రాజకీయాల్లో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్ అందరినీ మూకుమ్మడిగా హిమాచల్ ప్రదేశ్ క్యాంపుకు తరలించింది. దీంతో అవిశ్వాస పరీక్ష వెన్నుదిరిగింది. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే 14 మంది సభ్యుల బలం టీఆర్ఎస్కు రావాల్సింది. కానీ కాంగ్రెస్ కౌన్సిలర్లు హిమాచల్ ప్రదేశంలో మకాం వేశారు. దీంతో కౌన్సిలర్లు ఎవరి అవిశ్వాస పరీక్షకు రాలేదు. ఉదయం 11 గంటల తర్వాత 2 గంటలకు అవిశ్వాస పరీక్ష నిర్వహించేందుకు ఎదురుచూశారు అధికారులు. ముందు చైర్మన్, ఆపై అవిశ్వాసం, తర్వాత వైస్ చైర్మన్ రమ్యకృష్ణపై అవిశ్వాస పరీక్ష జరపాల్సి ఉంది.
సమయం ముగిసే వరకు వేచి చూసిన అధికారులు అవిశ్వాసం మిగిలిపోయిందని ప్రకటించారు. దీంతో అవిశ్వాస పరీక్ష వాయిదా పడుతుందని ప్రచారం జరిగినా అధికారులు మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. కథ ముగించేశారు కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగారు. ఇదండి పరకాల సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంపై చర్చ. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ జమునల్ల వివాహ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హుజరాబాద్ ప్రధాన చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున హాజరై ఈటల రాజేందర్ జమున వివాహ దినోత్సవం సందర్భంగా పేద మహిళలకు చీరలు అందజేసిన అనంతరం ఈటల హుజరాబాద్ నగరానికి మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ వేడుకల్లో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా షాయంపేట మండలంలోని పెద్ద కొడిపాకలో మన బంగారు తెలంగాణ రోడ్ల దుస్థితి దారుణంగా బురదమయంగా మారడంతో భూపాలపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి చంద్రపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో నాటు వేయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలోని 12 గ్రామాలను స్పీకర్ మల్సునాచారి దత్తత తీసుకున్నారని, అందులో ఇదో గ్రామమని, దీని పరిస్థితే మోకాళ్ళలోతు బురదతో రోడ్డు ఉంటే మిగతా గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ రోడ్డుపై నాటు వేయించి మాట్లాడారు. గ్రామంలో ఉండేటువంటి పరిస్థితుల్ని, ఇక్కడ ఉండే ప్రజలు పడేటువంటి బాధల్ని చూడడానికి ఇవాళ మనము ఈ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ గ్రామము ముఖ్యంగా ఏంటంటే భూపాలపల్లి కాన్స్టిట్యుయెన్సీ కిందకి వస్తుంది. దీన్ని ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకర్ గారు దత్తత తీసుకున్నారు. మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో 12 గ్రామాలను దత్తత తీసుకుంటే ఆ 12 గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటి. మొత్తం ఈ గ్రామంలో 12 మెయిన్ కూడళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసొచ్చినాము కూడళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి. కేవలం 4 రోడ్స్ మాత్రమే సీసీ చేయడం జరిగింది. మిగతా 8 రోడ్లు మొత్తం కూడా ఒక మోకాల లోతు వరకు కూడా బురదమయంగా ఉన్నాయి. ఇవాళ మనము చూసినటువంటి రోడ్ ఏదైతే ఉందో అది మొత్తం ఒక 3 కిలోమీటర్స్ రోడ్ అది. ఆ రోడ్డు నుంచి మొత్తము అక్కడ ఉండేటువంటి ఇళ్ల ముందరికెళ్ళి రోడ్డు పోతుంది. ఆ రోడ్డు నుంచే వ్యవసాయ భూమిలోకి పోవాలి. ఒక 3,000 ఎకరాల ఆయకట్టు ఆ రోడ్డు కింద నుంచి ఇవాళ ఇక్కడ మొత్తం పెద్దకోడపాక గ్రామంలో ఉండేటువంటి గ్రామస్తులందరూ ఇప్పుడు ఆ రోడ్డు నుంచే పోవాలి. నాట్లు వేసుకోలేనటువంటి పరిస్థితి, ట్రాక్టర్లు పోలేనటువంటి పరిస్థితి. ఆ రోడ్డు నుంచే శ్మశాన వాటికకు పోవాలి. శ్మశాన వాటికకు పోవాలంటే ఎవరైనా చనిపోతే ఒక శవానికి దహన సంస్కారాలు చేసుకోవాలంటే కట్టెల లోడు, ఒక బండి కానివ్వండి, ఏదైనా కట్టెల లోడు తీసుకొని పోవాలంటే పోలేని పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ, ఆ తర్వాత దహన సంస్కారాలకు వచ్చినటువంటి బంధువులు అందరు కూడా కలిసి తల ఒక 3-4 కట్టెల చేతిలో పట్టుకొని పోయి దహన సంస్కారాలు చేసుకుంటున్నారు అని అంటే ఈ గ్రామము ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. స్పీకర్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకర్ గారు దత్త తీసుకున్న గ్రామం పరిస్థితే ఈ విధంగా ఉందంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా ఉందో ఒకసారి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకర్ గారు దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ గ్రామానికి కూడా ఆయన పల్లె ప్రగతి నిద్ర కోసం వచ్చింది. పల్లె ప్రగతి అంటే ఎక్కడ ప్రగతి జరిగిందని చెప్పేసి ఈ గ్రామంలో మీరు పల్లె ప్రగతి నిద్ర చేసారు. గ్రామానికి వస్తే గ్రామంలో ఉండేటువంటి మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇవాళ అడ్డగిస్తున్నారు ఆయన. ఇప్పుడు మనం ఇక్కడ శివాలయం చూస్తా ఉన్నాము. చాలా పురాతనమైనటువంటి విశిష్టత కలిగినటువంటి కాకతీయుల నాటి కాలం నాటి శివాలయం. ఆయన స్పీకర్ గా అయిన తర్వాత మొట్టమొదటగా గ్రామానికి వచ్చిన తర్వాత ఈ గుడికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి శివుడి యొక్క కృపతోనే నాకు నేను ఇవాళ ఈ పరిస్థితుల్లో ఈ పదవిలో ఉన్నా. ఈ గుడిని ఖచ్చితంగా నేను డెవలప్ చేస్తా. ఇక్కడ ఉండేటువంటి కోనేరుకి చాలా విశిష్టత ఉన్నది. ఈ డెవలప్మెంట్ కోసం లక్షల్లో కోట్లలో నిధులు వస్తాయని చెప్పేసి శిలాఫలకం కూడా వేసింది. ఆల్మోస్ట్ 83 లక్షల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఒక 2 నెలల్లో పనులు స్టార్ట్ అవుతాయని చెప్పి కూడా సంవత్సరం గడుస్తా ఉన్నది. ఆల్మోస్ట్ 4th మంత్ లో శంకుస్థాపన కూడా చేసింది. ఇప్పటి వరకు ఒక తట్ట మట్టి తీసి మళ్ళా పక్కకు పోయినటువంటి పరిస్థితి. అంటే నిధులు ఇప్పుడు మనం చూసుకుంటే గనక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ గ్రామానికి ఇప్పటి వరకు
ఎన్ఆర్ఈజీఎస్ కింద 2 కోట్ల 50 లక్షల పైచిలుకు నిధులు వచ్చినాయి. ఇంతకుముందు ఎన్ఆర్ఈజీఎస్ కింద పనికాహార పథకం కింద 100 రోజులు ఉంటుండే, రోజుకి 165 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల పనిని 150 రోజులకు పెంచడం జరిగింది. రోజువారీ కూలీ కూడా 165 రూపాయల నుంచి 205 రూపాయలకు పెంచడం జరిగింది. కానీ ఇక్కడి నుంచి పనికాహార పథకం పోయే ఏ ఒక్క మహిళకు గాని ఏ ఒక్క పురుషునికి గాని కూడా 205 రూపాయలు ఇస్తలేదు. ఇప్పటి వరకు ఈ పథకం కింద పనికి వెళ్లినటువంటి డబ్బులు కూడా 6 నెలల నుంచి 4 రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రామన్నగూడెం తండాలో గిరిజనుల ఇలవేల్పు ఎన్నో ఏళ్ల నుంచి భక్తితో పూజిస్తున్న మేరమ్మ తాజ్ ఉత్సవాలను శనివారం మహిళలు పెద్దలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలు యువతులు యువకులు నృత్యాలు చేస్తూ వారి ఆచారాలు సాంప్రదాయాలకు అనుగుణంగా కొత్త దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు తమకు మంచి భర్త దొరకాలని, పాడి పంటలు బాగా పండాలని ఈ పండుగను జరుపుకుంటామని తండా పెద్దలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరమ్మ తాజ్ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి వారికి కూడా ప్రత్యేక వసతులు రాయితీలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు బానత్ రాజేందర్ నాయక్, మాది రేవణ మండల రామన్నగూడెం తండా. ఈరోజు మా రామన్నగూడెం తండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ తీజ్ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు జరుపుకుంటారు దీనికి. ఎందుకంటే వాళ్ళకు మంచి భర్త దొరకాలని కానీ అదేవిధంగా పశు పంటలు కానీ పంట పొలాలు మంచిగా పండాలని మా గిరిజనుల సాంప్రదాయం ప్రకారం ఈ పండుగ జరుపుకుంటాము. ఈ దేవత మా మేరమయాడి, మా భాషలో దీన్ని మేరమయాడి అంటారు, సేవలాల్ జయంతిగా జరుపుకుంటాం దీన్ని. దీనిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పండుగ గుర్తించి మాకు మీ బతుకమ్మ పండుగ లాగా ఎట్లా 9 రోజులు సెలవు ఇస్తున్నారు, అదేవిధంగా మా తీజ్ పండుగ కూడా సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా మా గ్రామస్తులందరూ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. స్పెషల్ పండుగ అంటే తీజ్ పండుగ. తీజ్ అంటే మీ భాషల బతుకమ్మ అని అంటారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పండుగ ముఖ్యంగా వ్యవసాయం పంట మళ్ళీ ఈ పండుగ ఎందుకంటే ఆడమ్మాయిలు పెళ్లి కావాలని కోరుకుంటారు. ఇది మా నమ్మకం అంటారు. ఈ పండుగ కూడా ఈ రాష్ట్రంలో ఒక పండుగ కావాలని కోరుకుంటున్నాను. మీ పండుగలా ఇది ఒక పండుగ గుర్తించాలని కోరుకుంటున్నాను. తీజ్ అంటే దేవుడు అన్న దేవత. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లవాడ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా డాంబర్ ప్లాంట్ కొనసాగిస్తుండగా ప్రమాదవశాత్తు నిన్న చెలరేగిన మంటల్లో కాలిన 5 కార్మికులు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాల్లోకి వెళితే సలాముద్దీన్ అనే డాంబర్ ప్లాంట్ యాజమాని ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్లాంట్లు నడిపిస్తున్నారు. ఇందులో మహారాష్ట్ర నుండి వచ్చిన కొందరు స్థానికులు కొందరు కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘోర మంటల ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన 3 స్థానికులు 2 మంటల్లో కాలిపోగా వారిని హుటాహుటిన హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు, అత్యవసర చికిత్స చేపిస్తున్నారు. మరొకరు 30% కాలిన గాయాల్లో మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా యజమాని పరాల్లో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇన్సిడెంట్ జరగడం కారణం కూడా అసలు తెలియదు. 5 గాయపడ్డాట, అది సీరియస్ ఉన్నారట. అది ఎవరిది ఫ్యాక్టరీ, ఎవరిది ఏంటిది అనేది అసలు ఎవరు ఇంతవరకు తెలియదు మాకు. ఈ డాంబర్ వాహనం నడుస్తుంది, డాంబర్ కంపెనీ పెట్టిందని తెలుసు, కానీ అసలు ఏది తెలియదు మాకు.
ఇద్దరికి కొమరంభీం జిల్లా రిబ్బన్ మండలంలోని కొండపల్లి గ్రామంలో చాకలి మంగళ కులస్తులను ఆ గ్రామంలోని గ్రామ దేవతలకు చేయగా ఆ దేవతల కొలువుకు పెద్దలు పిలవగా ఈ రెండు కులాల వారు వచ్చి ఉదయం పనులు చేసి వెళ్లారు. కానీ మళ్లీ సాయంత్రం రావాలని పిలువగా రాకపోవడంతో ఆగ్రహించిన పెద్దలు ఈ రెండు కులాల వారిని ఎవరితో మాట్లాడొద్దని ఎవరు పిలవద్దని దండోర వేస్తూ బహిష్కరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చాకలి మంగళ కులస్తులు కలిసి రెబ్బన పోలీస్ స్టేషన్ లో సిఐ రమణమూర్తిని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. అనంతరం సిఐ ఇరువల్ గారు వారితో మాట్లాడి గ్రామ బహిష్కరణను పెద్దలు విరమించుకోవడంతో అన్ని కులాల వారు కలిసికట్టుగా వారి పనులు చేసుకుంటున్నారని గ్రామంలో ప్రశాంతత ఉంటుందని సిఐ తెలిపారు. రెబ్బన మండలము కొండపల్లి గ్రామంలో జరిగిన గ్రామ దేవత ఫంక్షన్ విషయంలో గ్రామస్తులకి గ్రామంలోనే ఉన్న 5-6 కుటుంబాలు రజక నాయ బ్రాహ్మణ కుటుంబాల మధ్య చిన్న మనస్పర్ధతో జరిగిన విభేదాల వల్ల వాళ్ళు తెల్లవారి 4 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దానికి ఫిర్యాదులోని సమాచారం మేరకు పౌర హక్కుల పరిరక్షణ చట్టం కింద కొంతమంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అధికారుల సూచనల మేరకు ఒక పికెట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉన్నది. 2 వర్గాల మధ్య సయోధ్య కుదిరిచ్చినాక దానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. పికెట్ని విత్డ్రా చేసుకుంటాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నది. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేసే దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం విషయంలో చేసిండ్రు వాళ్ళు కూడా సాయంత్రం దాకా ఉన్నారు. సాయంత్రం వస్తే ఇంటికి వెళ్ళింది. మళ్ళీ రాత్రి చేసే దేవాలయం ఒకటి ఉంటాయి 8 గంటల ముసలమ్మ దేవాలయం, దానికి వీళ్ళు రాలేదు. కాకపోతే కొంచెం ఆచార వ్యవహారాలు వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళే చేస్తారు, ఎవరు చేయాలి వాళ్ళు చేయాలి. మన్నోళ్ళు కూతురు కాళ్ళు వీళ్ళు వాళ్ళకి సపరేట్ ఇస్తారు. అంటే అంత డబ్బులు వీళ్ళే మన రైతులే డబ్బులు చందా పోగు చేసి వాళ్ళకు ఆ గొర్రె ఖర్చు ఇదంతా పూజ సామాన్లు అన్నీ వీళ్ళే ఇస్తారు. అనవాయితీగా జరుగుతుంది అది. కాకపోతే వీళ్ళు రాలే. దాని విషయంలో చిన్నగా చిలికి చిలికి గాలివాన పెద్దది ఏం లేదు. వాళ్ళు కంప్లైంట్ చేయడం తొందరపడి అంటే డబ్బు సాటిచ్చినట్టు డబ్బు సాటించింది. ఎప్పుడు ఎందుకు సాటించినంటే వీళ్ళనేదో అనగదొక్కుదామనే అది ఉద్దేశం కాదు. పిలిచి అడుగుదాం ఎందుకు రాలేదు ఏంటిది. ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా, ఈ సంవత్సరం ఇంటికి మనిషి పోయినా ఎందుకు రాలే, ఆ విషయం అడుగుదామని అంటే డబ్బు సాటించింది. సాటిస్తే రాలేదు. కొంచెం ధిక్కారం చేసినట్టే కదా వాళ్ళు రాలేదు. ఈ కార్యం చేసిందని చెప్పి మరి మనతో రైతులతో వీళ్ళకి పని లేనప్పుడు వీళ్ళకి మనం ఎందుకు మనం కూడా వీళ్ళని వీళ్ళ నుంచి బయటకు ఊరు నుంచి వెలివేసేది అటువంటిది ఏమి లేదు. ఆదివారం కొద్దిగా పని చేసాం. అదే వారు ఖర్చు తెలిసింది మనం చేసేవారు వాళ్ళు మాట్లాడారు. ఎన్నిసార్లు పిలిచారు వీళ్ళు ఆ పూజారితో దేవాలయం చేసుకున్నారు. తెల్లారి మీరు సాగరులు మంగళ మాకు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం 3వ వర్ధంతి. ఈ సందర్భంగా వక్తలు అబ్దుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు. అలాగే హైదరాబాద్ చైతన్యపురిలో టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ యువతకు ఆదర్శప్రాయుడని కళలు కనాలి వాటిని సాధించుకోవాలని పిలుపునిచ్చిన మహామేధావని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. గణ 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 గజ్జల గల్లై నడిసింది బోనం.
గల్లీ బోనం పల్లే బోనం ఆషాఢ బోనం. ఏ బోనం గల్లీ బోనం బోనం పల్లె బోనం బోనం ఊరు బోనం బోనం వాడ బోనం ఉండె నిండా పట్టే బోనం అమ్మవారి బుట్టే బోనం తాలికమ్మ కరుణ కోడి జానపదుల మొక్కు తీర్చే వైనమే బోనం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు we'll be right back.
మెషినరీ, వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారి. చెలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్కి చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క. హే చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. సింగరేణి సి అండ్ ఎండి ఎస్ శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని 2018-2019 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించుకున్నటకు సన్నాహాలను ఇప్పటి నుండి ఏర్పాటు చేస్తామని మందమరి జిఎం రాఘవులు తెలిపారు. సింగరేణి సంస్థలో 54,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థేనని, దీన్ని మనమంతా కలిసి కాపాడుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో మరో 13 కొత్త బొగ్గు గనులు వస్తున్నాయని, అందులో 3 మందమరి ఏరియాకు రావడం హర్షణీయమన్నారు. పద్నాలుగు మందిలో 1,108 మందికి మెడికల్ ఇన్సూరెన్స్ సందర్భం కూడా అదనంగా పిహెచ్డి ఇవ్వడంతో పాటు వాళ్ళ ప్రతి కార్మికుడు సింగరేణి సంస్థ 123 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఈ సంస్థలో ఎన్నో ఒడిదొడుగులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ సంస్థను కాపాడుకుంటూ 2 సార్ల డిఐఎఫ్ఆర్లకు అయినా కూడా ఈ సంస్థ మనది, భావితరాలకు మనం అందరం దీని ఫలాలను అందియాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో, అంకిత భావంతో, టీమ్ స్పిరిట్తో అందరూ కలిసి 2 సార్లు దీన్ని మళ్ళీ కాపాడుకొని వాళ్ళు అత్యధికంగా భారతదేశంలోని ఒక పబ్లిక్ సెక్టార్లో 1,200 కోట్ల రూపాయలు లాభాలు తీసుకున్న సంస్థగా చరిత్రకెక్కిందంటే దీని వెనక ఎంతో కష్టము, ఎంతో శక్తి, అంకిత భావం ఉన్నది కాబట్టి వాళ్ళ సాధ్యమైందని వాళ్ళ మనందరం సగర్వంగా గర్వపడాల్సిన అవసరం మన అందరిపైన ఉన్నది. కేసీఆర్ గారి సారథ్యంలో వాళ్ళ సింగరేణి కార్మికులకు రావాల్సిన అనేక విషయాలపైన ఈ సింగరేణి కార్మికులు అంటే ఎనలేని ప్రేమ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కులను ఇవ్వడంతో పాటు ఏదైతే జైపూర్ పవర్ ప్లాంట్ను మనం ఒక బొగ్గు తీయడం కాదు ఇతర రంగాలకు కూడా ప్రవేశిస్తే సింగరేణి కార్మికులు ఏళ్లలోనైనా సక్సెస్ ఎదురా నిరూపించడానికి 2014 వరకు ఇవాళ జైపూర్ ప్లాంట్ను పట్టించుకున్న పాపనభవన సందర్భంగా ఈ సంస్థకు ఒక డైనమిక్ సీఎండీగా వచ్చిన మన ఆయన శ్రీధర్ గారి సారథ్యంలో 2.5 సంవత్సరాల కాలంలోనే సక్సెస్ చేసుకుని జైపూర్ పవర్ ప్లాంట్ను 2.5 సంవత్సరాల కాలంలోనే మనం దాని నిర్మాణం పూర్తి చేసుకొని వాళ్ళ పవర్ జనరేషన్ ద్వారా భారతదేశంలోనే ఒక 1 పవర్ ప్రాజెక్ట్ లో కూడా సింగరేణి ముద్ర వేసుకొని సుమారు ఆ సంస్థ నుండి 400 కోట్ల రూపాయలు వాళ్ళ సాధించుకున్నామంటే దీని వెనక గౌరవ ముఖ్యమంత్రి గారు, మన టీమ్ లీడర్ శ్రీధర్ గారు కృషి,
ఎంతో ఉన్నదాని వాళ్ళ మనం సగర్వంగా చెప్పవలసిన బాధ్యత మన అందరి పైన ఉన్న సిఎండి ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో కంపెనీ వ్యాప్తంగా మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్ అన్ని గనులు డిపార్ట్మెంట్లలో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి అన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇటువంటి విస్తృతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన సంస్థలో ఇప్పుడు 54,000 మంది పనిచేస్తున్నారు. మన సంస్థ ఇప్పటికే భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 1 స్థానంలో ఉన్నాం మనం. దాన్ని నిలబెట్టుకుంటూ అంతకంటే ఇంకొక 2 అడుగులు ముందేయాలి అనే ఉద్దేశంతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం సాధించిన విషయాలు ఒకసారి పరిశీలించినట్టయితే 2017-18 సంవత్సరంలో మన సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ 620 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి 646 లక్షల టన్నుల బొగ్గుని రవాణా చేసి 22,667 కోట్ల టర్నోవర్ అమ్మకాలతో 1,212 కోట్ల లాభాన్ని ఆర్జించి సింగరేణి చరిత్రలో ఒక మైలురాయిని. ఈ సమావేశంలో గని ఏజెంట్ నాగేశ్వరరావు, టీజీబీకేఎస్ ఉపాధ్యక్షులు సంపత్, ఏఐటీసీ నాయకులు వెంకటస్వామి, మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యులు SO2 జీఎం వెంకటేశ్వర్లు, ఏజీఎం ఈఎన్ఎం జిఎస్ రామచంద్రమూర్తి, ఏజీఎం FE&A టి ఆందోని రెడ్డి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సివి రామన్ డిగ్రీ కళాశాలలో ఈ రోజు షీటీ మహిళా భద్రత కోసం కార్యక్రమాన్ని నిర్వహించగా ఏసీపీ గౌస్ బాబా హాజరై విద్యార్థులకు షీటీంలు చేసే పనుల గురించి, అలాగే మహిళల భద్రతలపై తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. వాళ్ళ సంస్కారం అయితే విద్యను ఏం నేర్పిస్తుంది మనకు, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల మనకు గౌరవం ఎలా ఉండాలి, మన అక్కచెల్లెల పట్ల మనకు గౌరవం ఎట్లా ఉండాలి, మన కుటుంబ పరంగా మన బాధ్యతలు ఏంటి, మన గురువుల పట్ల మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎవరైతే బాధ్యత లేకుండా, ఎవరైతే క్యారెక్టర్గా యాటిట్యూడ్ లేకుండా ఈ సమాజంలో ఎదుగుతాడో ఆ సమాజానికి ఒక విషపూర్వంగా ఏదైతే పంట పొలంలో మనం తీస్తామే గడ్డి పనికిరాని ఆ రకంగా తయారవుతాం. మరి అలాంటి విషపూరితులు మన సమాజాన్ని చేంజ్ చేస్తాయి. వీటన్నిటి నుంచి దూరం ఉండాలి అంటే, ఈ విషయాల నుంచి దూరం ఉండాలంటే మనకు మనం మన మనసు పైన తనలో ఒక కంట్రోల్ తీసుకురావాలి. ఈ వయసులోనే మనం బాగా డైవర్సిటీస్ వస్తాయి. చదువుకోవాలంటే పుస్తకం మీద 1 గంట పాటు మనం దానిపైన కంట్రోల్ ఉంటుంది. మన మనసు లగ్నం కాదు. ఈ చదువుకోవాలంటే సినిమా చూడాలనిపిస్తుంది, ఈ చదువుకోవాలంటే ఆడుకోవాలనిపిస్తుంది, ఈ చదువుకోవాలంటే మెసేజ్ చేయాలనిపిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి డైవర్సిటీస్ ఈ రోజు టెక్నాలజీల పాటు డైవర్సిటీస్ కూడా తీసుకొచ్చాయి. ప్లీజ్ బాబు కొడుకుతాం, వెరీ వెరీ సీరియస్. ఎవరైతే సీరియస్నెస్ లేదో చెప్తా ఉన్నాం కదా, ఇంత క్లారిటీగా చెప్తా ఉన్నాం. మేము ఒక అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాం. మా దగ్గర వచ్చేటువంటి కేసుల గురించి మీకు ఇంత చక్కగా చెప్తా ఉన్నాం. మీకు ఎవరు చెప్పరు, ఏ సైకాలజీ కూడా మీ లెక్చరర్ కూడా చెప్పరు, ఏ ప్రొఫెసర్ కూడా చెప్పలేదు. ఎందుకంటే సమాజాన్ని మేము చాలా దగ్గర నుంచి చూస్తాం. పుట్టిన పాప దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ముసలి వయసు వాళ్ళు కూడా మా పరిస్థితికి వస్తారు, రకరకాల సమస్యలు తీసుకొని. అన్నిటికంటే ప్రమాదకరమైన సమస్య గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అతి మూలమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్యల గురించి మాట్లాడేటప్పుడు దయచేసి అందరూ వినండి, మీకోసం వచ్చాము, ఆదరించండి మమ్మల్ని, రెస్పెక్ట్ ఇవ్వండి. మాకు లేచి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే చెప్పిన మాట దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏవైతే మనకు విద్యకు ఉన్నటువంటి విలువలు సరైనటువంటి మన దిశల యొక్క ప్రయాణం చేస్తే తప్పకుండా వీటన్నించి మనం దూరం ఉండవచ్చు. మన లక్ష్యాలను మనం కరెక్ట్ దిశలో మనం ఏ పని యాక్టివిటీ ఏదైనా కానీ డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఆ టెక్నాలజీతో పాటు మరి విద్య కూడా ఎన్నో రకాల ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కూడా ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చాయి.
విద్య అనేది వికాసానికి దోహదపడాలి, ఒక మనసుకు ఉషస్సును తీసుకురావాలి, ఒక తేజస్సును తీసుకురావాలి. మనలో ఉన్నటువంటి భ్రాంతులను, మనలో ఉన్నటువంటి భ్రమలను, మూఢనమ్మకాలను ఇవన్నింటినీ దూరపరిచి దూరం చేసి మనకు ఒక విజ్ఞానవంతులై మన సమాజాన్ని మనం ఒక కాంతివంతమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకుంటూ మరి ఉండాల్సిన అవసరం విద్యకుంది, మనకుంది. మరి విద్యలో లోపం ఉందా? విద్యలో లోపం ఉందా? ఇక్కడ లేదు. అనాటి కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి మన దేశం అన్ని దేశాల కంటే కల్చరల్ పరంగా, ఒక క్యారెక్టర్ పరంగా, ఒక విజ్డమ్ పరంగా మరి మన పురాతనమైనటువంటి మన దేశం వేరే దేశాలకు ఒక మార్గదర్శిగా నిలబడింది. ఒక వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు పరమైనటువంటి ఒక క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి మన దేశం మరి ఇతర దేశాలకు ఒక మార్గదర్శిగా నిలబడింది. మరి అలాంటి దేశంలో ఈరోజు అభద్రతా భావం ఎక్కువైపోయింది. ఒక ఎనాలిసిస్ చేస్తే భారతదేశం మరి అభద్రతకు నంబర్ 1 పొజిషన్గా వచ్చింది. అవునా? మరి ఎక్కడి నుంచి మనం ఎక్కడ వరకు ప్రయాణం చేస్తున్నాం సార్ మనం ఆలోచించాలి. మీరు ఎదిగే పౌరులు, కాబోయే పౌరులు, ఈ సమాజాన్ని మరి మీ భుజస్కంధాల పైన మోసి భవిష్యత్తును నిర్దేశించే పౌరులుగా మీరు ఎదుగుతారు. ఈ దశ చాలా కీలకమైనటువంటి దశ. ఈ దశలో మా దగ్గరికి వచ్చే పోలీస్ స్టేషన్కి వచ్చే కేసులు ఎక్కువ కూడా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కేసులే బాగా వస్తూ ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమలను నిర్మూలించండి, డెంగ్యూ వ్యాధిని అరికట్టండి అంటూ ర్యాలీని నిర్వహించారు. చిట్యాల చౌరస్తాలో ర్యాలీగా వెళ్లి ప్రజలకు ఈ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెతో గ్రామాల్లో నీరు రాక మంచిర్యాల జిల్లాలో తాండూర్ మండలంలోని గ్రామ ప్రజలు నేడు జాతీయ రహదారిపై రాస్తా రోకోలు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా అధికారులు చొరవతో విరమించారు. తాండూరు మండల కేంద్రంలో ఓ వినూత్న పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ కార్మికులు ఓ పక్క గత 5 రోజుల నుండి సమ్మె చేస్తుండగా త్రాగునీరు రావడం లేదని మరో ప్రక్క గ్రామ ప్రజలు ఐబీ చౌరస్తా వద్ద ఏకంగా జాతీయ రహదారిపై రాస్తా రోకు చేయడంతో అధికారులు కంగుతిన్నారు. కిష్టంపేట గ్రామంలో గత 5 రోజుల నుండి త్రాగునీరు రావకపోవడంతో వారు రోడెక్కారు. రోడెక్కిన గ్రామ ప్రజలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అప్పుడే అటువైపు వెళ్తుండగా చూసి ఆగిపోయి రేపు అధికారులతో చర్చించి నీరు మీకందరికీ అందేలా సహకరిస్తానని హామీ ఇవ్వడంతో రోడెక్కిన ప్రజలు ఇంటి దారి పట్టారు. మేము ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసేసి ఇమ్మీడియట్లీ మాట్లాడతాం. నేను ఇవాళ పిలిచి మాట్లాడతాం, మాట్లాడి మరి వాళ్ళ లేదా ఇబ్బంది అవుతుంది, బోరాలు లేవు, ఏమి కష్టం అవుతుంది, నీళ్ళు మోసుకొని కూలికి వెళ్ళడం, వారం రోజుల పండు బాగా కష్టం అవుతుంది, 5 రోజుల పండు బాగా ఇబ్బంది అవుతుంది, నీళ్ళు ఇప్పడం లేదు, చాలా కష్టం అవుతుంది, కూలి పనులకు వెళ్తున్నాం, నీళ్ళు మోసుకొని వెళ్ళేటట్టు బాగా కష్టం అయిపోతుంది. అటు వర్ణం చేయడానికి వచ్చిన నీళ్ళు లేక మరి నీళ్ళతోటే మా బతుకు ఒక్కనాడు కాకపోయా, ఈ నీళ్ళతోటి మేము నీళ్ళు లేనిదైతే బతుకు. నీళ్ళు ఎందుకు అత్తలేవు అమ్మా? నీళ్ళు అత్తలేవు, కొట్టినా కానీ అత్తలేదు, నల్ల నీళ్ళు అత్తలేదు,
గోరలు మంచిగా లేవు, మరి ఏం చేస్తాం అయ్యా, మేము ఎట్లా బాగుతాం, నలుగురు పిల్లలు కాడ బడికి పోయేటోళ్ళు, వాళ్ళకు నీళ్ళు ఎట్లా, పొద్దున స్నానాలు ఎట్లా, అన్నం ఎట్లా అనుకుంటాం, కైకిలు ఎట్లా పోతాం అయ్యా, మేమంతా కైకిలు కావాలని టైకి చేసిండు, నీళ్లు ఇడతలేరు, మరి మేమేం చేస్తాం, మరి నీళ్లతోటే మా బతుకు. ఈ రాస్తా రోగులే సుభద్ర కాలనీ కృష్ణంపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయంగా రణరంగంగా మారిన పరకాల నియోజకవర్గం, మున్సిపాలిటీలో దిగిన అవిశ్వాసం, ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డికి చుక్కెదురు. ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ జమ్మెల వివాహ వేడుకల్లో చీరలు పంపిణీ చేసిన నాయకులు. సాయంపేట మండలం పెద్దతోడ భాగంలో రోడ్డుపై నాటు వేసిన మహిళలు, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తెడు నాయకత్వంలో నాటు వేసిన మహిళలు. రేగొండ మండలం రామన్నగూడెం తాండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. డాంబర్ ప్లాంట్ బాధితులు సీరియస్, యశోద ఆసుపత్రిలో కోమాలో ఉన్న బాధితులు, మంచిర్యాల హాస్పిటల్లో శిక్ష పొందుతున్న మరో బాధితుడు, పరారులో ఉన్న డాంబర్ ప్లాంట్ యాజమాని. రెబ్బెన మండలంలో చాకలి మంగళి కులస్థలం గ్రామ బహిష్కరణ, కొండపల్లి గ్రామస్తులు. కాశీపేట గనిపై మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం. కార్మికులకు బొగ్గు నాణ్యత ఉత్పత్తి ఉత్పాదకతను తెలియజేయడానికి మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ జీఎం రాఘవులు. సివి రామన్ డిగ్రీ కళాశాలలో షీటింగ్ సమావేశం. మహిళా భద్రత కోసమే షీటింగ్లు, ఏసీపీ ఘోష్ బాబా. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధిని అరికట్టాలి అంటూ వైద్య సిబ్బంది ర్యాలీ. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెతో గ్రామాల్లో నీళ్లు రాక జాతీయ రహదారిపై రాస్తారోకు చేసిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.